ఈ రోజున శివశ్రీని అమ్మాయిని గత 3 రోజులుగా అధికార బలంతో పోలీస్ వారు చేత ఇబ్బంది పెడుతూ ఉన్నారు దయచేసి అసలు ఇష్యూ ఏంది అసలు మీరు ఎందుకు చేస్తున్నారు అక్కడ అమరారెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కూల్చివేత సమయంలో అమ్మాయి మాకు న్యాయం జరగాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పిన క్రమంలో ఆ రోజు నుంచి అమ్మాయి కక్షపూరితంగా అమ్మాయి మీద అనవసరమైన కేసులు బనాయించి ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి అమ్మాయికి పూర్తిగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమంతా అండగా ఉంటాం అలాగే ఇప్పుడే కలెక్టర్ గారు పిలిపించారు మేము చెప్పున్నాం మేము ఎంక్రోజ్మెంట్ని ప్రోత్సహించాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా స్పష్టంగా ఉంటాయి ప్రజలకి న్యాయం జరగాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పి ఈ క్రమంలో ఒక 6 నెలల సమయం మాత్రం వారికి ఇవ్వండి దయచేసి వాళ్ళ ఇల్లు మీరు ఏదైతే స్థలాలు ఇచ్చారో వాళ్ళకి వేసుకొని వెళ్ళిపోతారు అలాగే వాళ్ళ నష్టపరిహారం ఒకసారి మళ్ళా మీరు దానికి క్షుణ్ణంగా ఎటువంటి పక్షపాత ధోరణి పోకుండా పరిశీలించి న్యాయం చేయాలి మీరు విచారించని చెప్పి అదొకటి కోరి ఉన్నాం అలాగే కొంతమందికి ఇల్లు రాలేదు అవి కూడా మీరు ఆలోచించి ఒకసారి విచారించి దయచేసి ఈ గవర్నమెంట్ వారు వారి చేతిలో ఉంది కాబట్టి వారు దయచేసి అర్థం చేసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పి మా జనసేన పార్టీ పోరాడుతూ ఉంది.